హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. ఈరోజు వీడియోలో నేను మీతో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఈ వాషింగ్ మిషన్ మనకి ఎలా పనిచేస్తుంది, అలాగే దీన్ని వాడుకోవడం ఎలాగా, దీంట్లో ఎన్ని సెట్టింగ్స్ ఉంటాయి అని చెప్పేసి దీని డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకున్న కొత్తలో ఇది ఎలా వాడాలి ఏంటి అన్నది నాకు తెలియక నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మనకి తెలుగు వీడియోస్ ఏమీ కనపడలేదు. సో మనకి తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అందులో మన ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే కొద్దిగా పెళ్ళయ్యి చదువుకోకుండా ఉండి మన అమ్మలు ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని ఈ వీడియో అన్నమాట. అంతేకాకుండా మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మంచిదా, ఇలా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మంచిదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను లాస్ట్లో. వీడియో లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను మీకు ఇంకా తీసుకొని వస్తానన్నమాట. నా దగ్గర ఉన్న వాషింగ్ మిషన్ వచ్చేసి అమెజాన్ బేసిక్ అండి. నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 3వ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. కానీ నాకు ఏ చిన్న రిపేర్ కానీ ఏ చిన్న డ్యామేజ్ లాంటిది కానీ ఏమీ అవ్వలేదు, చాలా బాగుంది. ఇది నేను 10,000 రూపీస్కి తీసుకున్నానండి. 10,000 రూపీస్లో ఇంకా నాకు కార్డ్ పేమెంట్ చేయడం వల్ల బోనస్ కింద 2,000 రూపీస్ నాకు బ్యాక్కి రావడం జరిగాయి. సో ఇది నాకు 8,000 ఇలా పడిందన్నమాట. 8 కేజీ వాషింగ్ మిషను, ఇప్పుడు ఇదే 8 కేజీ వాషింగ్ మిషను 15,000 అయిపోయిందండి. ఈ 2 ఇయర్స్లోనే చాలా వేరియేషన్ వచ్చేసింది ప్రైస్లో అనేది. ఫుల్లీ ఆటోమేటిక్ అన్నప్పుడు మనకి ఇంట్లో ఉంటే మంచిది, కానీ నాకు ఇంట్లో పెట్టుకోవడానికి అంత మంచి ప్రొవిజన్ ఎక్కడా లేకపోయింది. అందుకే ఇంకా సెమీ ఆటోమేటిక్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బట్టలు ఉతుక్కునే ముందు వాషింగ్ మిషన్ని ఒకసారి కడుగుతున్నాను అన్నమాట. మనం డైలీ వాడుకునే బకెట్ ఎలా అయితే ముందు కడుగుతామో అలానే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా కడుగుతున్నానండి. కడిగిన తర్వాత నేను ఇందులోకి వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. సైడ్ నుంచి ట్యాప్ వేసేసాను, దగ్గరే ఉంటాను కాబట్టి ఇలా ట్యాప్ సైడ్ నుంచి వాటర్ పక్కన నుంచి కూడా నేను వేసేసాను. ఆ పైప్ మనకు వస్తుందండి, మనం వాషింగ్ మిషన్ కొనుక్కున్నప్పుడే ఆ పైప్ మనకు వస్తుంది. నేను అందులో వాటర్ పైప్ని డైరెక్ట్గా వేసేసాను కదా, డైరెక్ట్గా వేయకుండా మనం కావాలంటే ఇక్కడ పెట్టొచ్చు. ఇది వాషింగ్, ఇది స్పిన్నింగ్ అన్నమాట. ఇది ఎప్పుడూ కూడా వాషింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వాషింగ్ మిషన్స్కి, కొన్ని వాషింగ్ మిషన్స్కి ఇది బయట వైపు వస్తుంది, కొన్ని వాషింగ్ మిషన్స్కి ఇక్కడ లోపల వైపు ఇక్కడ వేస్తూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఇది ఇస్తాడు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే నేను మీకు చూపిస్తాను అన్నాను. నేను ఇలా పైప్లో వాటర్ ఇలా డైరెక్ట్ వేసి పడుతున్నాను కదా, అలా కాకుండా దీనికి పెట్టామనుకోండి అలా అక్కడి నుంచి పడుతూ ఉంటాయి. ఇది వాషింగ్లో ఉంది కాబట్టి ఇందులో పడుతున్నాయి. ఇది వాషింగ్లో లేదు అనుకోండి స్పిన్నింగ్లో ఉందనుకోండి అలాగా స్పిన్నర్లోకి పడుతూ ఉంటాయి అన్నమాట. అది డ్రయర్, డ్రయర్లోకి పడతాయి. ఇది మనం వాషింగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా వాషింగ్లో పడుతుంది. ఇది వచ్చేసి టైమర్ అన్నమాట, మనం ఉతుక్కునేటప్పుడు టైమర్ పెట్టుకుంటాము. ఇది హెవీయా నార్మలా అని చెప్పి చూపించడానికి. చాలా తక్కువ వాషింగ్ మిషన్స్కి వస్తాయండి ఈ ఆప్షన్, అంటే ఇందులోనే మళ్ళీ డ్రైన్ ఆప్షన్ కూడా ఎక్స్ట్రా ఇటువైపు వచ్చేస్తూ ఉంటుంది. కానీ దీనికి డ్రైన్ ఆప్షన్ అనేది సపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ డ్రైన్ ఆప్షన్ ఇది, ఇది స్పిన్నింగ్ టైమర్ అన్నమాట. డ్రైన్ ఆప్షన్ ఎప్పుడు కూడా మనకి హెవీ వాషింగ్ మిషన్స్లో ఇలా సపరేట్గా ఇస్తూ ఉంటాడు. 6 కేజీ 7 కేజీ వాషింగ్ మిషన్ అయితే ఈ వాషర్లోనే మనకి డ్రైన్ ఆప్షన్ అనేది ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఇలా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి సర్ఫ్ వేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఎంతవరకు ఫిల్ చేసుకోవాలి అంటే అది మన ఇష్టము, మన దగ్గర ఉన్న బట్టలు బట్టి మనం వాటర్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం వాటర్ ఎక్కడి దాకా ఫిల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎమ్మన్ ఉంది అంటే మీడియం వాటర్, ఇక్కడ హై ఉంది
హై వాటర్ ఇది వెరీ హై వాటర్ అన్నమాట మనం వాటర్ ఇక్కడ దాకా మాత్రమే ఫిల్ చేయాలి ఇక్కడ దాకా ఫిల్ చేయకూడదు ఎందుకంటే మనం ఇక్కడ దాకా వాటర్ ఫిల్ చేసినప్పుడు ఆ బట్టలు మనం వేసుకున్న బట్టలు అనేవి ఇక్కడ దాకా వస్తాయి మనం ఇక్కడ దాకా వాటర్ ఫిల్ చేసేసాం అనుకోండి ఇందులోంచి మనకి డైరెక్ట్ గా బయటికి వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళు అనేవి ఏ మాత్రం కూడా ఆగవ అన్నమాట వాషింగ్ మెషిన్ లో అందుకని ఇక్కడ వరకు కానీ దీనికంటే కొద్ది తక్కువ వరకైనా పర్వాలేదు చూసుకొని ఫిల్ చేసుకోండి మనం ఖచ్చితంగా అక్కడ వరకు వాటర్ ఫిల్ చేసుకోవాలంటే అవసరం లేదు మీకు ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో అంత వాటర్ మీరు చూసుకొని వేసుకోండి కాకపోతే మనం అంతకుమించి కూడా నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు చూపించాను కదా లాస్ట్ ఎక్కడ వరకు వేసుకోవాలో దానికి మించి వాటర్ వేసుకోకూడదు ఎక్కువ బట్టలు ఉన్నట్టయితే రెండు లోడ్లు మూడు లోడ్లు మీ ఇష్టమైన లోడ్లు వేసుకోవచ్చు కానీ ఒకటే లోడ్లో అన్నీ వేసేయడానికి ట్రై చేయకండి కొద్దిగా బట్టలు ఉన్నప్పుడు ఒక లోడ్లో వేసుకోండి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు రెండు మూడు లోడ్లగా చూసుకోండి ఒకసారి అందులో వాటర్ ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత మనం పూర్తిగా ఎక్కువ నీళ్ళు పట్టేసుకోవద్దు ఒక బకెట్ నీళ్ళు దాకా పట్టుకోండి సరిపోతుంది తర్వాత మనం అన్నీ ఒకసారి టైమర్ని ఆన్ చేసేస్తుంటే మనం ఇలా వాటర్ తిరుగుతూ ఉంటాయి కదా అప్పుడు నేను సర్ప్ వేస్తాను అన్నమాట మీరు ముందే సర్ప్ వేసేసి తర్వాత వాటర్ పట్టుకోవచ్చు అది మీ ఇష్టము బట్ నేను మాత్రం ఎప్పుడూ కూడా ఫస్ట్ వాటర్ పడతాను తర్వాత సర్ప్ వేస్తూ ఉంటాను అన్నమాట టైమర్ ఆన్ చేస్తుంటే మనకు సర్ఫ్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం అందులోకి ఒక్కొక్క బట్టలు వేసుకోవాలి కొంతమంది వైట్స్ వేరేగా కలర్స్ వేరేగా ఉతుకుతూ ఉంటారు కదా నేనైతే అలా ఏమీ ఉతకను అన్నీ కలిపి ఉతికేస్తూ ఉంటాను ఎందుక కలర్ వదులుతాయి కదా కొన్ని బట్టలు అలాంటివి ఉంటే మాత్రం నేను అవి హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే దాని కలర్ వేరే దానికి అంటకూడదు కదా అందుకని చెప్పేసి అలాగే మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు ఇలా తిరగల్ల వేసి వేసుకుంటే మంచిది మనకి బట్టలు అనేవి ఎక్కువ కాలం మన్నుతాయి అంతేకాకుండా మనం జాకెట్లు అలాగే ఇన్నర్లు వేసుకునేటప్పుడు వాటికి ఉక్సుల్ లాంటివి వస్తాయి కదా అవి కూడా వాటికి తగిలించేసి వేస్తే వేరే బట్టలు చిరిగిపోకుండా ఉంటాయి అన్నమాట మనం ఉక్సులు పెట్టకుండా వేసేసామనుకోండి ఆ ఉక్సులు వెళ్ళి వేరే బట్టలకి తగిలేసి బట్టలు పాడైపోయి చిరిగిపోతూ ఉంటాయి లేకపోతే మనకి బట్టలు అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట మనం కానీ ఉక్సులు పెట్టి బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకుంటే మన బట్టలు అనేవి చిరగకుండా మంచిగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను మనకి అందులో కాయిన్స్ కానీ పెన్నులు దువ్వెనలు అలాగే పెన్సిళ్ళు ఇలాంటి పిల్లలు వేసుకునే వస్తువులు ఉంటాయి కదా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఎలాంటివి కూడా వెళ్ళకూడదు పిన్నీసులు మెయిన్గా పిన్నీసులు లాంటివి కూడా వెళ్ళకూడదు మన వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నాకు ఎటువంటి చిన్న రిపేర్ కూడా రాలేదు అంటే నేను ఇలాంటివన్నీ చెక్ చేసుకొని నీట్గా వేసుకుంటున్నాను కాబట్టి నా వాషింగ్ మిషన్ అనేది పాడవకుండా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చిందండి మన వాషింగ్ మిషన్ని మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్ అన్నమాట మనం ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకుంటే అది ఎంతకాలం ఎక్కువ కాలం మన్నుతుంది నేను నార్మల్గా బట్టలు ఉతికేటప్పుడు నేను నార్మల్లోనే పెట్టుకుంటాను హెవీగా ఏవైనా బొంతలు లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు దాన్ని హెవీలోకి మార్చుకుంటూ ఉంటాను మనకి బట్టలన్నీ వేసేసిన తర్వాత వాటర్ సరిపోలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం దాంట్లోకి వాటర్ తిప్పుకోవచ్చు నేను ఫస్ట్ డైలీ చిన్న బట్టలు ఉంటాయి కదా అవి వేసుకుంటూ ఉంటాను చిన్న బట్టలు అయిపోయిన తర్వాత నా నైటీలు లంగాలు అలాగే మా ఆయన కలర్ ప్యాంట్లు ఉంటాయి కదా వైట్ ప్యాంట్లు అయితే వేరేగా ఉతుకుతానండి అదే ఇలాంటి కలర్స్ ఉంటాయి కదా డార్క్ కలర్స్ ప్యాంట్లు ఇలాంటివన్నీ కూడా నేను లాస్ట్లో వేసుకుంటాను ఎందుకంటే ఇందులో కొద్దిగా ఫస్ట్లోనే కొద్దిగా లైట్ కలర్స్ ఉండేవి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాను అన్నమాట మా ఆయన బనియన్లు ఇవన్నీ కూడా ఫస్ట్ వేసేసుకుంటాను అదే ఆ వైట్ కలర్ బనియన్లోనే మనం అన్ని బట్టలు వేసేసుకున్నాం అనుకోండి వైట్లు వైట్లాగా ఉండవు అన్నమాట బ్లాక్గా మారిపోతూ ఉంటాయి రెండు మూడు వాషుల్లో ఉంచి అందుకనేసి నేను నైటీలు ప్యాంట్లు ఇవన్నీ పెద్ద పెద్ద బట్టలు ఉంటాయి చూడండి అవన్నీ కూడా నేను తర్వాత ఉతుక్కుంటూ ఉంటాను అలాగే మనం సర్పైనంత కూడా వేసుకోవాలి తక్కువ వేసుకున్నాం అనుకోండి దాని నుంచి మురికి వదలదు అదే కాక ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బట్టలు అనేవి వేగంగా చిరిగిపోతాయి పాడైపోతాయి అందుకని చూసుకొని మనకి ఎంత సర్ఫ్ కావాలో అంత యాడ్ చేసుకోండి సర్ఫ్ సరిపోయిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా మనం వాషింగ్ మిషన్ ఆపేసి దాన్ని తిరుగుతూ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఆపేసి ఒకసారి సర్ఫ్ వాటర్లో చేయి పెట్టి మనం చేయి తీసేసి ఇలా మన చేయిని మనం ఇలా రబ్ చేసామనుకోండి అప్పుడు మన చెయ్యి అనేది కొద్దిగా సర్ఫ్ వాటర్ తగిలినట్టు ఉండాలి లేదు మామూలు వాటర్లో ముంచి తీసినట్టుంది మన చెయ్యి అని మనకు అనిపిస్తే మాత్రం కొద్దిగా సర్ఫ్ పడుతుందని అర్థం
అంతేకాక మనం కరెక్ట్గా వేసుకుంటే కొద్దిగా నురగలుగా వస్తుంది, కొద్దిగా ఇంకా కొద్దిగా ఎక్కువ నురగ వస్తుంది. అసలు నురగ రాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి సరుపు సరిపోలేదని అర్థం అన్నమాట. నేను బట్టలు వేసిన వెంటనే ఇలా కొసేపు తిప్పిన తర్వాత ఆపేస్తానండి. ఆపేసి ఒక అరగంట సేపు నేను బట్టలు ఖచ్చితంగా నానబెడుతూ ఉంటాను. రోజు బట్టలు నానబెట్టడానికి టైం లేదు అనుకుంటే నేను అసలు ఆ రోజు బట్టలు ఉతకను. బట్టలు నానబెట్టడానికి టైం ఉంటేనే నేను బట్టలు అనేవి ఉతుకుతానన్నమాట. మనకి ఎప్పుడైనా సరే బట్టలు నానబెట్టి ఉతికితేనే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, బట్టలు మనకి అలా ఫ్రీగా తిరగాలన్నమాట. మనకి లేదు కొద్దిగా హెవీగా తిరుగుతుంది, ఎందుకు ఇంత బలవంతంగా తిరుగుతుంది అని మీరు అనుకుంటే కొద్దిగా వాటర్ పడతాయండి. అందులో వాటర్ పట్టండి. ఒకవేళ ఇంకా లేదు ఎంత వాటర్ పట్టినా ఇది బలవంతంగా తిరుగుతుంది, ఇంకా వాటర్ పట్టదు అయినా బలవంతంగా తిరుగుతుంది అని మీరు అనుకుంటున్నట్లయితే అది దాంట్లోంచి బట్టలు తీసేయండి. హెవీ లోడ్ అయిపోతే కూడా మనకి వాషింగ్ మిషన్ అనేది ఫ్రీగా తిరగదు. మనకి లోడ్కి మించి హెవీగా లోడ్ వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువ బరువు వేసేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ మోటార్ అనేది పాడైపోతుంది. మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చిన మిషన్తో వచ్చిన ఐటమ్స్ అనేవి బాగుంటాయి, అవే మనం పాడు చేసేసుకున్నాం అనుకోండి, మనం ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా అది ఇంకా బాగా అవ్వదు, పాడైపోతూనే ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ ఏదైతే కొనుక్కున్నామో దాన్నే జాగ్రత్తగా వాడుకునేటట్టు చూసుకోండి. మనకి బట్టలు చూసారా లోపల ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో అలా ఫ్రీగా తిరగాలి. మంచిగా వాటర్ ఉండాలి, మంచిగా సర్ఫ్ ఉండాలి, అలాగే ఆ బట్టలు తిరగడానికి వాటికి చోటు కూడా ఉండాలి. బట్టలు ఇలా మనం పూర్తిగా 15 నిమిషాలకి తిప్పేసి ఉంచుకోవాలి. 15 నిమిషాలు మాత్రమే పెట్టుకోవాలండి. కొన్నిటికి 30 అని చెప్పేసి వస్తుంది అంకె, 30 దాకా పెట్టుకున్నా యూజ్ ఏమీ ఉండదు. 15కి పెట్టుకుంటే అక్కడి నుంచి అది ఉతకడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. నాకైతే 30 దాకా ఇవ్వలేదు మిషన్ వాడు, ఇలా 15 వరకే ఇచ్చాడు కాబట్టి మొత్తం తిప్పేశాను. ఒకవేళ 30 దాకా వచ్చింది మీకు అక్కడ అంకె అనుకుంటే 15 వరకే తిప్పండి, సరిపోతుంది. తర్వాత నేను ఇవన్నీ చేత్తో జాడించేసుకున్నాను. నాకు ఖాళీ ఉన్న సారల్లా నేను ఇలా చేత్తో జాడిచ్చేసుకుంటానండి. ఒకవేళ ఖాళీ లేదు అనుకుంటే వాటర్ని అందులోంచి బయటికి డ్రైన్ చేసేసి మళ్ళీ అందులోనే కొత్త వాటర్ పట్టేసి జాడిచ్చేస్తూ ఉంటానన్నమాట. ఒకవేళ టైం లేనప్పుడైతే అలా చేస్తూ ఉంటాను, కానీ టైం ఉంటే మాత్రం నేనే చేత్తో జాడించేసుకుంటూ ఉంటాను. స్పిన్నర్లో వేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే బట్టలు చాలా సమానంగా వేసుకోవాలి. బట్టలు సమానంగా వేసుకోలేదనుకోండి అది బడబడబడబడం అంటుంది, లోపల మనకి ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆపేయాలి. మూత కూడా ఓపెన్ చేసేయాలి. వెంటనే ఓపెన్ చేస్తే ఆ లోపల టబ్ అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది, మనకి టబ్బు పగలకుండా ఉంటుంది. మనం బట్టలు సమానంగా వేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి సౌండు రాదు, అలాగే వాషింగ్ మిషన్ కూడా వైబ్రేషన్ కూడా లేదు. చూసారు కదా, హెవీ లోడ్ వేసుకున్నా కూడా మనకి వాషింగ్ మిషన్ డ్రయర్ అనేది వైబ్రేషన్ వచ్చేస్తుందండి. వాషింగ్ మిషన్ అంతా కూడా ఊగిపోయి పక్కకు జరిగిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. మనం స్పిన్నర్కి కూడా లిమిట్ బరువు ఉంటుంది, సో ఆ లిమిట్ బరువు ఏంటో చూసుకొని వేసుకోండి. మనకి సౌండ్ రాకూడదు, అలాగే మొత్తం వైబ్రేషన్ వచ్చేసి మిషన్ అంతా ఊగిపోకూడదు. ఇలా అసలు మనకి వాషింగ్ మిషన్ రన్నింగ్లో లేదు అన్నట్టుగా ఇలా తిరుగుతూ ఉండాలన్నమాట. మనం ఇలా మూత తీసేసుకున్న తర్వాత నేను చూడండి బట్టలు మీకు చూపిస్తాను ఎంత బాగుంటాయో. సేమ్ మనకి ఫుల్లీ ఆటోమేటిక్లో అయితే ఎంత బాగా ఎండుతాయో అంతే బాగా ఎండుతాయండి బట్టలు. కొద్దిగా ఒక్క చుక్క నీరు రాదు కదా, మనం అవి బట్టలు తీసేసి ఐరన్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు, అంత డ్రై అయిపోయి వస్తాయి. మనకి వాషింగ్ మిషన్తో పనంతా అయిపోయింది ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు మనం వాటర్ని డ్రైన్లో పెట్టేసి వాషింగ్ మిషన్ అంతా కూడా ఒకసారి నీట్గా కడిగేసుకోండి. ఆ స్విచ్ల మీదకి అంటే మనం తిప్పుకుంటాం కదా టైమరు స్పిన్నర్ ఇలాంటివి, వాటి మీదకి నీరు వెళ్తే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి భయపడకండి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుందండి నేను వాడబట్టి, సో నేను దాని మీద వాడిన ప్రతిసారి నీళ్ళు పోసి నీట్గా కడుగుతూ ఉంటాను. వాషింగ్ మిషన్ మొత్తం చుట్టూ కూడా కడుగుతూ ఉంటాను. సో అలా మీరు కూడా కడిగేసి ఆరబెట్టుకోండి. నాది కొద్దిగా పెద్ద వాషింగ్ మిషన్ అని చెప్పాను కదా, అందుకని నాకు సపరేట్గా డ్రైన్ అనేది పక్కన ఇచ్చాడండి. వాషర్ హెవీది అలాగే పైన నార్మల్, నేను ఎప్పుడు నార్మల్లో పెట్టి ఉతుకుతూ ఉంటాను, బొంతలు అయితే హెవీలో పెట్టుకుంటాను. ఇది డ్రైన్ ఆప్షన్ అన్నమాట. మనకి బట్టలన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ డ్రైన్ని ఇలా పక్కకు తిప్పేసుకున్నాం అనుకోండి వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నాకు ఇక్కడ 4 స్విచ్లు వచ్చాయి, కొంతమందికి 3 స్విచ్లే వస్తూ ఉంటాయి. సో చూసుకోండి ఒకసారి ఏది దేనికి అన్నది, మన ఇంటి పక్కన ఎవరిని అడిగినా చెప్తారు ఒకవేళ మీకు కానీ తెలియకపోతే.
అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.